హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో జనవరి ఫస్ట్ అయితే వచ్చేసింది, అంటే మా బాబు బర్త్డే కూడా వచ్చేసింది అనమాట. అందరికీ ఒకటే సెలబ్రేషన్ అయితే, మా ఇంట్లో రెండు సెలబ్రేషన్ అనేది ఉంటుంది అనమాట. ఒకటి జనవరి ఫస్ట్, ఇంకోటి ఏంటంటే మా పాప బర్త్డే అనమాట. రెండు కూడా మేము మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఇవాళ మన వీడియో ఏంటంటే కనుక మీ అందరికీ చాలా చాలా యూజ్ అయ్యే వీడియో అనమాట. సో నేను మీ అందరికీ చాలా యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను ఈరోజు. మన వీడియో ఏంటి అనేది చూసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ముందు అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట. సో వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్గా ఉంటుంది, నా వీడియోస్ కూడా మరి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో ఏంటో చూసే ముందు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట మన వీడియో దేనికి అనేది. ఇంక ఇప్పుడైతే మన వీడియో దేని గురించి అనేది చూసేద్దాం. ఇప్పుడైతే మనకు కావాల్సింది వ్యాజ్లిన్ అండి. సో చూసారు కదా, ఇది అన్నది ఇప్పుడు వింటర్లో మన అందరి ఇంట్లోనూ ఉండేదేనండి. మన ఇంట్లో ఉండే వాటితోనే నేను అన్నది మీకు చెప్తున్నానండి. మీరు ఏమీ రూపాయకుండా ఖర్చు పెట్టక్కర్లేదు అనమాట. ఆల్రెడీ ఇది మన ఇంట్లో ఉంటుంది కాబట్టి దీనివల్ల అయితే మనకు చాలా ప్రయోజనాలు అయినది ఉన్నాయన్నమాట. అదేంటనేది కొంతమంది తెలుసో లేదా నాకైతే తెలియదు, నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే దీని గురించి వివరంగా మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇంకా ఇప్పుడైతే దీనివల్ల మనకి ఫస్ట్ చాలామందికి ఐబ్రోస్ అనేది చాలా పల్స్గా ఉంటాయండి, నాకు కూడా పల్స్గానే ఉంటాయి అన్నమాట. సో ఇది నైట్ మనం పడుకునే ముందు అప్లై చేసుకొని జస్ట్ ఇలా మనం మసాజ్ చేసి అనుకుని పడుకున్నట్టయితే కనుక మనకి వారం రోజుల్లో మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే మనకి గ్రోత్ బాగుంటుంది దీనివల్ల. ఫస్ట్ అయితే మనకి ఐబ్రోస్కి గ్రోత్ ఉంటుందండి దీని ఇది యూజ్ చేసినట్టయితే. సెకండ్ ఏంటంటే కనుక మనందరికీ నైట్ నిద్రలేకపోయినా, మనం ఎక్కువ ఆలోచించిన టైర్డ్ అయిపోయినా కూడా మనకి కళ్ళ దగ్గర అనేది బ్లాక్ సర్కిల్స్ అనేది వస్తుంది కదండి. సో దానికి కూడా దీనివల్ల చెక్ పెట్టచ్చు అనమాట. అదేలానో ఇప్పుడు చూసేద్దాం. అదేలానంటే మనం నైట్ పడుకునే ముందు జస్ట్ మనం కొంచెం తీసుకొని మనం ఇలా అప్లై చేసుకుని పడుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. మనకి ఆ డార్క్ మార్క్స్ అనేది తగ్గుతుంది అనమాట. ఒక్కసారే తగ్గిపోతుందని అయితే చెప్పను, మీరు కంటిన్యూస్గా 2 డేస్ అనేది ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సెకండ్ అయితే అయిపోయింది. ఇంకా థర్డ్ ఏంటంటే కనుక మనకి ఇప్పుడు శీతాకాలం వచ్చేస్తుంది కాబట్టి కాళ్ళు అనేది పగిలిపోతాయి కదండి. సో మన కాళ్ళు పగిలి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం కాళ్ళు శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని రాసుకొని పడుకున్నట్టయితే 2 డేస్లోనే మీకు దీనివల్ల కూడా మంచిగా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. నా కాళ్ళు కూడా చాలా పగిలిపోతాయండి శీతాకాలం వచ్చిందంటే కనుక. ఎలా అంటే చాలా దారుణంగా పగిలిపోతాయి అన్నమాట. సో నాకైతే 2 డేస్లోనే తగ్గినాయి అండి, నిజంగా చెప్తున్నాను నేను. నాకు 2 డేస్లోనే కాళ్ళు పగిలనేది తగ్గినాయి. సో ఇదైతే థర్డ్ అన్నమాట. ఇంకా ఫోర్త్ ఏంటంటే కనుక మన స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే మన స్కిన్కి వ్యాజ్లిన్ అనేది నైట్ పడుకునే ముందు ఫేస్కి కూడా లైట్గా మనం అప్లై చేసుకున్నట్టయితే అది స్మూత్గా మెరిసేలా చేస్తుంది అనమాట మన స్కిన్ని. మార్నింగ్ కల్లా చూస్తుంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట, నేను ట్రై చేశాను. సో ఇంకా దీనివల్ల అయితే మన లిప్స్ కూడా బాగుంటాయండి నైట్ టైం అప్లై చేసుకున్నట్టయితే. మార్నింగ్ కల్లా మనకి లిప్స్ కూడా శీతాకాలం ఏంటంటే పగిలిపోయి బ్లడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. నాకు కూడా అలానే అవుతుందండి శీతాకాలం వచ్చిందంటే కనుక, పెదాలు కూడా పగిలిపోతాయి అనమాట. పొర్ల కింద అయితే ఊడొచ్చేసి బ్లడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇదే వాడతాను. ఇదైతే మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా రాసుకోవచ్చు. లిప్స్కి కొంచెం లైట్గా మనం అప్లై చేసుకున్నట్టయితే మృదువుగా సాఫ్ట్గా ఉంటాయండి. నేనైతే ఇవి అప్లై చేస్తాను అన్నమాట. ఇదైతే మన కన్నిటికి ది బెస్ట్ అనే చెప్పవచ్చు, నేనైతే చెప్తానండి. సో దీనివల్ల అయితే కలిగే ప్రయోజనాలు అయితే ఇవన్నమాట. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఒక్కసారి ట్రై చేసి రాలేదు అనుకోకూడదండి. సో మనం ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా ఒక 2 డేస్ అండ్ 3 డేస్ అన్న మీరు ట్రై చేస్తే దీని వల్ల కలిగే
ప్రయోజనం అనేది మీకు అర్థమవుతుందండి. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకటి, మన ఐబ్రోస్ అనేది థిక్గా అవుతాయి అన్నమాట, గ్రోత్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే కనుక మన కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ అనేది తగ్గుతుంది. మూడోది ఏంటంటే కనుక మన కాళ్ళు పగులు కూడా తగ్గుతాయి. నాలుగోది ఏంటంటే కనుక మన స్కిన్ అనేది బాగుంటుందండి, మెరుస్తుంది అన్నమాట. సో ఐదోది ఏంటంటే కనుక మన లిప్స్ కూడా లిప్ బామ్ వేసినట్టు ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల కలిగే ప్రయోజనాలు అయితే ఇవ్వండి. సో ఇది మీకు తెలిసిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను, మీకు యూస్ కూడా అవుతుందండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్. ఇది వచ్చేసి మా పాప కేక్ కటింగ్ అండి. సో నైట్ అయితే మళ్ళీ కేక్ కటింగ్ అయితే చేయించానన్నమాట. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా తను పిక్స్ అయితే తీసుకున్నారు కానీ ఇంకా అవి యాడ్ చేయలేదన్నమాట. సో ఈ విధండి వాళ్ళకి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.